माजी राष्ट्रपति प्रणब मुखर्जी मृति यावत् प्रजानीकानिकि तीरनि लोटनि मेड्चल कांग्रेस नायकुलु अन्नारु. मेड्चल चौरस्तालो आयन चित्रपटानिकि पूलमालल वेसि घनंगा निवाळुलु अर्पिंचारु. భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ అకాల మరణం చెందడంతో మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు. ప్రణబ్ ముఖర్జీ దేశానికి ఎనలేని సేవలు చేశారని, ఆయన సేవలు ఎన్నటికీ మరవలేనివని వారు కొనియాడారు. కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు, మేడ్చల్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కుర్మ, 8వ వార్డు కౌన్సిలర్ నడికొప్పు నాగరాజు ముదిరాజ్, జిల్లా నాయకులు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, సద్ది సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖర్జీ గారు చనిపోవడం కాంగ్రెస్ పార్టీలో తీరని లోటుగా భావిస్తూ మేడ్చల్ మండలం మేడ్చల్ మున్సిపల్ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన సేవల్ని గమ్ముడు చేసుకుంటూ ఆయన చనిపోయిన మా పార్టీకి నివాళులకి ఆయన ఈరోజు తెలంగాణ కూడా ప్రతి ఒక్క పౌరుడు కానీ ఎవరు కానీ కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి ఆయన రుణపడి ఉండపడాల్సిందే. ఆయన చేసిన సేవల్ని ఇంత ఇవాళ సోనియా గాంధీని సోనియా గాంధీ అధ్యక్షులని అప్పటి వ్యక్తి తెలంగాణలో ఇచ్చిన జనతా కూడా ప్రణబ్ ముఖర్జీ గారిది. ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీలో చాలా ఉంది కాబట్టి ఆయనకు జోహార్ తెలుపుతూ భారతదేశ ప్రధానమంత్రి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం ఈరోజు భరత మాత ముద్దుపీటగా ఈ భారతదేశానికి ఎన్నలేని సేవలు చేసినటువంటి మహనీయుడు. ఆయన మరణము ఈ భారతదేశానికి తీరని లోటుగా చెప్పడం జరుగుతున్నది. ఆయన ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఎన్నో మంత్రిత్వ శాఖలను నిర్వర్తించినటువంటి మహానేతగా ప్రణబ్ ముఖర్జీ గారు గుర్తింపబడిండు. ఆయన ఒక మేధావి, అపర మేధావిగా కూడా కాంగ్రెస్ పార్టీని ఎనలేని సేవలు చేసినటువంటి ఘనత మన ప్రణబ్ ముఖర్జీ గారికి. మనము తెలంగాణ రాష్ట్రాలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ వీళ్ళందరూ కూడా ఆత్మహత్యలతో, రక్త కర్మణాలతో, మరణ హోమాలతో మరణిస్తుంటే నాడు సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి మనం తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పినటువంటి నేత మన ప్రణబ్.